నమస్కారం. వాల్మీకి రామాయణం సుందరకాండ 5వ భాగం. హనుమంతుడు సీత కోసం రావణుని అంతఃపురంలో అనువనువున వెతికాడు. కాని సీత కనపడలేదు. సీత అంతఃపురంలో ఉండదని అంతఃపురం నుండి బయటికి వెళ్లి దూరంగా కూర్చొని ఆలోచించసాగాడు. ఆ క్షణం హనుమంతుడికి నిరుత్సాహం కలిగింది. అసలు సీత బ్రతికే ఉందా అనే అనుమానం కలిగింది. సీత మరణించి ఉంటుంది అనే నిర్ధారణకు వచ్చాడు హనుమంతుడు. తనకు లొంగని సీతను రావణాసుడే చంపాడా, లేక భయంకరమైన రాక్షసులను చూసి వారి బెదిరింపులకు సీత మరణించిందేమో, కాబట్టే నాకు సీత కనపడలేదు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు సీత కనపడలేదని చెబితే సుగ్రీవుడు మరణదండన విధిస్తాడు. 100 యోజనాల సముద్రం దాటి లంకకు వచ్చి అణువణువునా గాలించడం వృధా అయిపోయింది. ఎంత వెతికినా సీత మాత్రం కనపడలేదు కదా. పాపం, నా కోసం సముద్రం అవతల ఎంతో మంది వానరులు వేచి చూస్తున్నారు. వారందరూ నన్ను సీతజాడ తెలుసుకున్నావా, సీత ఎక్కడుంది అని అడిగితే నేను వారికి ఏం చెప్పాలి? పోనీ వారి వద్దకు వెళ్లకుండా ఉందామంటే వారు నా కోసం ఎదురుచూసి ప్రాయోపవేశం చేస్తారేమో. నేనేదో ఘనకార్యం చేసి వస్తానని అంగదుడు జాంబవంతుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారికి నేనేమని చెప్పాలి? ఇలా ఆలోచిస్తూ ఆవేదన చెందాడు హనుమంతుడు. ఇంతలో హనుమంతునిలో వివేకం మేలుకొంది. ఏంటిది, నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? నాకు ఈ నిరుత్సాహం తగదు. మానవుడు తాను ఏమీ చేయలేను అనుకుంటే ఏమీ చేయలేడు, కానీ తాను చేయగలడు అని అనుకుంటే అన్నీ చేస్తాడు. కాబట్టి నేను రెట్టింపు ఉత్సాహంతో సీత కోసం వెతుకుతాను అని తనను తాను ఉత్సాహపరుచుకున్నాడు హనుమంతుడు. వెంటనే తాను అప్పటి వరకు సీత కోసం లంకలో ఎక్కడెక్కడ వెతికాడో ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు. హనుమంతుడు సీత కోసం అప్పటి వరకు ఉద్యానవనాలు, రావణ అంతఃపురం, భోజనశాలలు, పానశాలలు, క్రీడాశాలలు, శయ్యాగారాలు, పుష్పక విమానం, లంకలోని అన్ని గృహాలు, ప్రాంగణాలు అన్నీ వెతికాడు. ఇంకా వెతకవలసినవి ఏమైనా ఉన్నాయా అని గుర్తుకు తెచ్చుకుని మంటపాలు, నేలమాళిగలు, చిన్న చిన్న గృహాలు ఉన్నాయి అని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు. హనుమంతుడు చిన్న రూపం ధరించి అన్ని గృహాలలో సీత కోసం వెతికాడు. ఎంతో మంది రాక్షస స్త్రీలు, ఇతర జాతుల స్త్రీలు కనిపించారు, కానీ సీత మాత్రం కనపడలేదు. ఎంత వెతికినా సీత కనపడలేదు. అంతేకాక వెతకవలసిన ప్రదేశాలు కూడా లేకపోవడంతో హనుమంతుడు నిరుత్సాహంతో ఒకచోట కూర్చొని మరలా ఆలోచించసాగాడు. నేను రామకార్యం కోసం లంకకు వచ్చి లంక అంతటా సీత కోసం గాలించాను, కానీ సీత మాత్రం నాకు కనపడలేదు. జటాయు సోదరుడు సంపాతి చెప్పిన మాటల ప్రకారం సీత లంకలోనే ఉండాలి కదా. మరి నేను ఎంత వెతికినా నాకు సీత ఎందుకు కనపడలేదు? నిస్సహాయురాలైన సీత రావణాసురునికి లొంగిపోయిందా ఏంటి? లేక రావణాసురుడు ఆకాశ మార్గంలో వేగంగా తీసుకుని వస్తుంటే జారి కింద పడిపోయిందా? అయోనిజ అయిన సీతను దుర్మార్గుడైన రావణాసురుడు పట్టుకొని తీసుకొని వస్తుంటే బహుశా ఆ అవమానం భరించలేక సీత దారిలోనే ప్రాణాలు విడిచిందా? సీత ఎంతకాలానికి లొంగకపోయేసరికి రావణాసురుడే సీతను చంపి ఉంటాడా? రావణాసురుడు సీతను అంతఃపురానికి తీసుకువెళ్ళినప్పుడు అతని భార్యలు అతిలోక సౌందర్యవతి అయిన సీతను చూసి రావణాసురుడు తమకు దక్కడేమో అనే అనుమానంతో సీతను చంపేశారా? రాముణ్ణి తలుచుకుని సీత కుంగి కృషించి మరణించిందా? లేక రావణాసురుని అంతఃపురంలోనే ఎక్కడైనా ఉందా, నాకే కనపడలేదా? రాముణ్ణి తప్ప వేరొకరిని కన్నెత్తి చూడని సీత రావణాసురుడికి లొంగిపోయిందా? ఏమో, ఏది అర్థం కావట్లేదు. ఏది ఏమైనా నాకు సీత మాత్రం కనపడలేదు.
సీత మరణించి ఉందా లేక జీవించి ఉందా లేక ఆత్మహత్య చేసుకుని ఉందా లేక ఎవరికీ కనపడకుండా పోయిందా ఈ విషయాన్ని రామునికి ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి ఈ విషయం చెప్పకుండా ఉందాము అంటే ఎంత కాలం ఈ విషయాన్ని నేను దాచగలను ఇప్పుడు నేను ఏం చేయాలి నాకంతా అగమ్య గోచరంగా ఉంది అని హనుమంతుడు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు హనుమంతునిలో ఆలోచనలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు ఆలోచన ప్రవాహం సాగిపోతూ ఉంది ఇప్పుడు నేనేం సాధించాలని కిష్కింధకు వెళ్ళాలి సముద్రాన్ని దాటి లంకకు రావడం అంతా వృధా అయిపోయింది నేను కిష్కింధకు వెళ్తే సీతజాడ తెలిసిందా అని రామలక్ష్మణులు సుగ్రీవుడు నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి సీత కనపడలేదని రామునితో చెబితే రాముడు వియోగబాధతో మరణిస్తాడు అది చూసిన లక్ష్మణుడు ప్రాణత్యాగం చేస్తాడు రామలక్ష్మణులు మరణించారు అనే వార్త తెలుసుకున్న భరత శత్రుఘ్నులు కూడా మరణిస్తారు దాంతో వారి తల్లులు కౌసల్య సుమిత్ర కైకేయి అందరూ ప్రాణాలు విడుస్తారు తనకు మిత్రుడు తనకు సాయం చేసిన రాముడు మరణిస్తే సుగ్రీవుడు కూడా మరణిస్తాడు కదా సుగ్రీవుని భార్య రమ అసలే భర్త పోయి సుగ్రీవుని వద్ద ఉన్న తార సుగ్రీవుని మరణంతో వారిద్దరు కూడా మరణిస్తారు తల్లిదండ్రులు మరణంతో అంగదుడు కూడా మరణిస్తాడు కిష్కింద అనాథ అవుతుంది వానరులందరూ ప్రాణత్యాగం చేస్తారు ఇదంతా నేను కిష్కిందకు వెళ్లి సీత కనపడలేదని చెప్పితే జరుగుతుంది కాబట్టి నేను కిష్కిందకు వెళ్ళనే వెళ్ళను నేను కిష్కిందకు వెళ్లకుండా ఉంటే ఎప్పటికైనా హనుమంతుడు వస్తాడు అనే ఆశతో రామలక్ష్మణులు సుగ్రీవుడు జీవించే ఉంటారు కదా కాబట్టి నేనిక్కడే ఉండి వానప్రస్థ జీవితం గడుపుతాను కాలగదిన మరణిస్తాను లేకపోతే అగ్నిలో దూకి మరణిస్తాను ఇంతకంటే నాకు వేరే మార్గమే కనపడటం లేదు నేనింతకాలం సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు రామకార్యం సాధించలేకపోవడం వల్ల నాశనమైపోయాయి అని శోకిస్తున్నాడు హనుమంతుడు హనుమంతునికి ఏం చేయాలో తోచడం లేదు మితిమీరిన కోపంతో ఆలోచన శక్తి కూడా నశించసాగింది దీనంతటికీ కారణం రావణుడు వాడిని చంపితే గాని నా కసిదీరదు లేకపోతే ఆ రావణుణ్ణి పట్టుకుని పశువులా కట్టేసి తీసుకువెళ్లి రాముని ముందు పడేస్తాను వీడి సంగతి రాముడే చూసుకుంటాడు అని అనుకున్నాడు హనుమంతుడు ఇంతలో హనుమంతుని ఆలోచనలు మళ్లీ మొదటికి వచ్చాయి సంపాద్య చెప్పాడు కదా అని రాముని లంకను తీసుకువస్తే తనకు సీత కనపడకుంటే రాముడు వానరులందరినీ చంపేస్తాడు కాబట్టి లంకను మాత్రం వదలకూడదు వెతకాలి వెతికి తీరాల్సిందే లంకలో వెతుకుతూ ఉంటే ఎప్పటికైనా ఏ రోజైనా సీత జాడ తెలియకపోదు సీత జాడ తెలిసిన తర్వాతే నేను కిష్కిందకు వెళ్తాను అని తనలో తాను అనుకుంటూ ఒకసారి తల ఎత్తి మరొకసారి లంక వైపు చూశాడు ఎదురుగా అశోకవనం కనిపించింది అది చూసిన హనుమంతుడు ఇదేమిటి లంక అంతా వెతికాను కాని ఇక్కడ నేను వెతికినట్టు లేదే ఇక్కడ కూడా వెతుకుతాను పద అనుకున్నాడు వెంటనే లేచి సమస్త దేవతలకు బ్రహ్మకు రుద్రునికి ఇంద్రునికి సూర్యచంద్రులకు అశ్వినీ దేవతలకు కార్యసిద్ధి కలిగించమని నమస్కారం చేశాడు సీతారాములకు తన మనసులో నమస్కరించాడు త్వర త్వరగా వెళ్లి అశోకవనంలో ప్రవేశించాడు హనుమంతుడు అశోకవనం చాలా పెద్దగా ఉంది పూసిన పువ్వులతో తీగలతో సంపెంగ జాజి మామిడి ఇలా అనేక రకాలైన చెట్లతో నిండి ఉంది ఆ వనంలో మృగాలు పక్షులు స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నాయి పక్షుల కిలకిల రాగాలతో ఆ వనం ప్రతిధ్వనిస్తూ ఉంది హనుమంతుడు సీతను వెతుకుతూ మెల్లగా లోపలికి వెళ్ళాడు ఆ వనంలో పెద్ద పెద్ద బావులు ఉన్నాయి అందులో తామర పూలు కమలాలు వికసించి ఉన్నాయి ఆ బావులలో చక్రవాక పక్షులు నీటి పక్షులు హంసలు ఈదుతూ ఉన్నాయి ఇంకా వనంలో పెద్ద పెద్ద కొండలు అందులో చిన్న చిన్న గుహలు ఉన్నాయి
హనుమంతుడు అన్ని గుహల్లో సీత కోసం వెతుకుతూ వెళ్తున్నాడు. కొండల మీద నుండి చిన్న చిన్న జలపాతాలు వేగంగా కింద పడుతూ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు హనుమంతుడు. హనుమంతుడు ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుపైకి దూకుతూ ఉంటే చెట్లు పుష్పవర్షం కురిపించాయి. అశోకవనంలో నేలంతా పూలతో నిండిపోయింది. ఒక చెట్టుపై నుండి ఇంకొక చెట్టుకు దూకుతున్న హనుమంతుని వేగానికి చెట్లకున్న పండ్లన్నీ రాలిపోయాయి, ఆకులు ఎగిరిపోయాయి. హనుమంతుడు అడ్డం వచ్చిన చెట్ల కొమ్మను విరుస్తూ తీగలు అల్లుకున్న పొదలను చిందరవందర చేస్తూ ముందుకు సాగాడు. కొంచెం దూరంలో తామర పువ్వులతో పక్షులతో శోభిల్లుతున్న సరోవరాలను చూశాడు. ఆ సరోవరాల దగ్గర ఒక శింషుపా వృక్షం చూశాడు. దాని చుట్టూ బంగారు అరుగులు కట్టబడి ఉన్నాయి. హనుమంతుడు మెల్లగా శింషుపా వృక్షంపైకి ఎక్కి ఒక కొమ్మపై కూర్చున్నాడు. సీత ఇక్కడే ఎక్కడో ఉంటుందని నా మనసు చెబుతుంది. దైవం అనుకూలిస్తే సీత ఇక్కడే కనపడవచ్చు. ఈ ప్రదేశం ఎంతో మనోహరంగా ఉంది. సీతకు ఇలాంటి ప్రదేశం అంటే ఎంతో ఇష్టం. కాబట్టి సీత ఇక్కడే ఉండి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లేకపోయినా ఇక్కడికి రావచ్చు. రాముని మీద విరహంతో సీత ఈ వనంలోనే ఉంటుంది. సీతకు నియమనిష్టలు ఎక్కువ కదా. సాయం సంధ్యా నమస్కారం కోసం ఈ పద్మ సరోవరానికి తప్పకుండా వస్తుంది. నిజానికి సీత జీవించి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సరోవర ప్రాంతానికి వస్తుంది అని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు. సీత కోసం ఎదురు చూస్తున్న హనుమంతుడు ఆ చెట్టుపై నుండి చుట్టుపక్కలంతా పరిశీలనగా చూశాడు. హనుమంతుడికి ఆ అశోకవన సౌందర్యం ఎంత చూసినా తనివి తీరలేదు. అశోకవనం ఇంద్రుని నందనవనంలా ఉంది అనుకున్నాడు. వృక్షాలను, బావులను, పువ్వులను, పక్షులను ఆనందంగా చూస్తూ ఉండిపోయాడు. అశోకవనంలో ప్రవేశించిన హనుమంతుడు సీతను ఎలా కనుక్కున్నాడో తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్.